తెలంగాణలో జగన్కు జనాదరణ రోజురోజుకి పెరుగుతోందా? ప్రతిపక్షాలు ఎంత అరిచి గీపెట్టినా నవరత్నాలు ఆయన జనాదరణలో నెంబర్ 1 గా నిలుపుతున్నాయా? అవును, వరుసగా జరుగుతున్న సర్వేలు అదే చెబుతున్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా గ్రూపులు కట్టినా కూటములు కట్టినా ఈసారి కూడా జగన్ని నిలవరించడం కష్టమే అని ప్రస్తుతం మరో సర్వే తేల్చింది. ఈ మధ్య నేషనల్ మీడియా టైమ్స్ నౌ నవభారత్ చేసిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని తేల్చేసింది. ఇక ఇప్పుడు పోల్ స్ట్రాటజీ అనే సంస్థ చేపట్టిన సర్వేలో సైతం మళ్ళీ అదే ఫలితం వచ్చింది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళినా విడివిడిగా వెళ్ళినా గెలుపు జగన్ వైపే ఉంటుందని ఆ సర్వే తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్లు వస్తాయని, టీడీపీ జనసేన కలిసి వెళ్తే వారికి 41% ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఇతరులకు 10% ఓట్లు వస్తాయి. ఇక సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు 56% మంది జగన్కు ఓటేయగా చంద్రబాబుకు 37% మంది జయకొట్టారు. పవన్ని కేవలం 7% మంది మాత్రమే ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన బాగుందని 56% మంది చెప్పగా 22% మంది బాగాలేదని అన్నారు. 9% మంది చాలా బాగుందని చెప్పగా 8% మంది అస్సలు బాగాలేదని అన్నారు. 3% మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్గా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2019తో పోలిస్తే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగింది. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలు చిన్న చిన్న వార్డుల్లోకి సైతం చేరిపోయాయి. దీంతో పథకాలు పొందిన లబ్ధిదారులు మొత్తం గంపగుత్తగా జగన్కు జయకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి తోడు నాడు నేడు పోర్టులు విమానాశ్రయాలు విద్యా వైద్య రంగాల్లో సాధించిన గణనీయమైన మార్పులు జగన్ పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయని ఓటర్లు భావిస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంటూ చెప్పినా ప్రజలు ఆయన్ను నమ్మడం లేదు. తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేనందున ఈసారి జగన్ను ఎదుర్కొనేందుకు పొత్తుల కోసం ప్రయత్నిస్తోంది. అటు బీజేపీ జనసేనలో పొత్తుల ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. అది సరిగ్గా పొసగడం లేదు. పవన్తో పొత్తు లాభిస్తుందా లేదా అనే మీమాంసలో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నాడు. అలాగని పొత్తు లేకుండా వెళితే ఏం జరుగుతుందో అనే డౌట్. ఇక బీజేపీకి సైతం రాష్ట్రంలో ఎదురుదెబ్బలు తప్పేలా లేదు. దీంతో బీజేపీతో వెళ్లాలా వద్దా, వెళ్తే ఏమవుతుందో అనే భయం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో ఒంటరి పోరాటం చేస్తున్న జగన్కే జనం మరోసారి జయగొట్టబోతున్నారని ఆ సర్వే చెబుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.